వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అంతా మంచి చేశాము అయినప్పటికీ కూడా పార్టీ అధికారంలోకి రాలేదు. ఇలాంటి కామెంట్లు జగన్మోహన్ రెడ్డి నుంచి వినిపిస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఓడిపోయామనేది ధర్మశ్రీ గారు లాంటి వాళ్ళు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దాని మీద ఇంటరాక్టివ్ ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో అంత మంచి చేశాము, అవాతాతల ప్రేమ ఏమైపోయిందో, అక్కా చెల్లెళ్ళ అభిమానం ఏమైపోయిందో, ఏదో జరిగింది అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమో జగన్ కారణంగానే ఓడిపోయామని చెప్పి మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి సార్? జగన్ కారణం అని అనట్లేదు సార్. మా ప్రభుత్వం పెద్దల దృష్టికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో టౌన్ రియాలిటీ గురించి వాస్తవాలు తెలియజేసినప్పుడు కూడా అక్కడ అధికారులు తప్పుతో పట్టించి మా నాయకుడి సమాచారం అందించడంలో వైఫల్యించిందో, ఆ భాగంగానే చాలా ఈరోజు వాటం చవిచూడడానికి ప్రధానమైన కారణం అయిందనే మాట మాత్రం నిజం. వాస్తవం ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజాప్రతినిధిగా మాకు అవగాహన ఉంటుంది సార్. ఇక్కడ ఏదో ఐపాక్ టీమ్ అనో ఆ టీమ్ ద్వారా తెలుసుకొని, ఇది వ్యాపారం అయితే ఏదైనా మంచి బిజినెస్ అనుకోండి, పెద్ద హోల్సేల్ మాల్ కట్టి దాని ద్వారా ప్రమోట్ చేయడం కోసం కిందకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వర్కర్ల చేత ఇగో ఈ వస్తువు అయితే బాగుంటుంది, ఈ వస్తువు బాగుంటుంది అని ఇంటింటికి వెళ్ళి చెప్తే ఆ వ్యాపారం రాణింపు ఉండొచ్చు కాక, మిగిలినటువంటి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. బట్ పాలిటిక్స్ లో ప్రజా జీవితంలో గ్రౌండ్ రియాలిటీ ఎమ్మెల్యేకి కార్యకర్తకి తెలిసినంత ఇది ఈ ఐపాక్ టీమ్ సర్వే వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఏదో ఇక్కడ ఉన్నటువంటి 4 ఫోన్ కాల్స్ చేసేసి 4 ఫోన్ కాల్స్ లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఓవరాల్ పర్సంటేజ్ ఎంత అని అనుకుంటే అది తప్పు. అది ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ ఇది లేదు. ధర్మశ్రీ గారు ఎలక్షన్ ముందు మిమ్మల్ని అందరినీ పిలిచి గ్రాఫ్లు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇవన్నీ చెప్పలేదా మీరు జగన్మోహన్ రెడ్డికి? గ్రాఫ్లు చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పడానికి కూడా అవకాశం ఉండేది కాదండి. ఎందుకంటే ఆయన వర్క్ వచ్చేసరికి ఆయన వర్క్ లోడ్ వల్ల ధనంజయన్న ఇది చూడు ఇదేదో రోడ్స్ బాగాలేవంటున్నారు చూడంటే ఆయన చూడమంటే చూడమే పని అవడేది కాదు. అక్కడ మాకు మా రోడ్స్ సంబంధించినటువంటి కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా కావాలని గవర్నమెంట్ కి తప్పుగా చెప్పేవారు. ప్రత్యమ్నాయని ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవాడు రోడ్లకు సంబంధించి. ఆయన ఏదో సార్ ఇలాంటి వాళ్ళు చాలా పార్టీ టీడీపీకి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకోండి అని కూడా మేము చెప్పాము. చెప్తే వాళ్ళే వాళ్ళ మాటలు నమ్మేవారు. ఐఏఎస్ వాళ్ళు కొంతవరకేనండి. ప్రజా జీవితంలో డెమోక్రసీలో ఎప్పుడు కూడా పొలిటీషియన్స్ కి తెలిసినంత గ్రౌండ్ రియాలిటీ మరొకటి తెలియదు సార్. ఈయన స్వార్థం ఉండొచ్చు కానీ అల్టిమేట్ గా ఈయన గెలవడం కోసం చూస్తాడు. ఈయన గెలవడం అంటే నా పార్టీ గెలవడం కోసం నేను ప్రయత్నం చేసినట్టే కదా, కానీ అధికారికి అది అనవసరం. ఇక్కడ ఫ్యాక్ట్ చెప్తున్నాను సార్, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడంలో ఐపాక్ టీమ్ ఇచ్చినటువంటి సమాచారం అబ్సల్యూట్లీ ఫాల్స్. ఏంటంటే వాళ్ళు ధర్మశ్రీ గారు ఇప్పటికే కూడా మంచి చేసాము మంచి చేశాం కాబట్టి తలెత్తుకొని మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్దాం అని చెప్పి చెప్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి సార్. మంచి ఇప్పుడు సంక్షేమం ఒకటే గెలుపు కొలమానం కాదు సార్. సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా అవసరం సార్. అది ఇక్కడ పబ్లిక్ ఏం చూస్తుంది అంటే ఇప్పుడు పబ్లిక్ ఏమంటుంది, ఏమేమి అడిగామా మీరు ఇస్తానన్నారు మీరు ఇచ్చారు మేము తీసుకున్నాం, మీది కానీ ఇచ్చారా ప్రభుత్వందే కదా అన్నట్టు కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయండి. మేము అడిగామంటే మీరే ఇస్తున్నారు మీరు ఇచ్చినప్పుడు మేము తీసుకుంటున్నాం, మాకేనేటి అందరికీ ఇస్తున్నారు, నాకు ఒక్కడికి మా పార్టీ వాళ్ళకే లేదు మాకే ఇచ్చినట్టుంటే అలా అనుకోవాలి, మాకేనేటి ఇచ్చారు అందరికీ ఇస్తున్నారు కాబట్టి తీసుకున్నాం, అది కూడా ప్రభుత్వం ఇచ్చారు కానీ మీరు కానీ ఇచ్చారేటని కూడా ఓపెన్ గా మాట్లాడారు. ఈరోజు చెప్తున్నారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా మేము కానీ మా కార్యకర్తలు కానీ చాలా నిజాయితీగా పనిచేసాం సార్. కానీ నిజాయితీ పనిచేసిన మా మీద బుర్రజల్లే కార్యక్రమాలు చెప్పారు సార్. ఎంత గుడ్డి చాకరీ చేసాం అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే గుడ్డి చాకరీ చేసాం సార్. తెల్లవారు ఇంటింటికి వెళ్ళి అలా 2 సంవత్సరాలు కానీ అక్కడ మాకు మా మాట చెల్లుబాటు కానీ మా కార్యకర్త మా మాట చెల్లుబాటు అయితే మా కార్యకర్త మాట చెల్లుబాటు అవుద్ది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాలంటీర్లు చెప్పాలి, వాలంటీర్లు ఇవ్వాలి, వాలంటీర్లు ఓకే చేయాలంటే వాలంటీర్లు ఎవరు, వాలంటీర్లు మేమే అపాయింట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు కానీ వాళ్ళు అల్టిమేట్గా ఏంటి వాలంటీర్లు ఏంటంటే ఆయన అమౌంట్ నెలకి రెమ్యునరేషన్ గౌరవవేతనం 5,000 ఇస్తున్నారు కాబట్టి పెన్షన్ వరకు పరిమితం అయ్యారు తప్ప పార్టీని బలోపేతం చేయడానికి లేదు.
అంచేత ఏంటంటే ఎప్పుడు కూడా పార్టీ కూడా పార్టీ ప్రభుత్వానికి ఇటు ప్రజలకి అనుసంధానం ఏదంటే పార్టీ సార్. పార్టీ పట్ల రియల్గా చెప్తున్నాను, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పట్ల సంస్థాగత నిర్మాణం చేయడంలో వైఫల్యం చెందింది. కార్యకర్తను విస్మరించారు. కార్యకర్తను విస్మరించడం మీన్స్ ఎమ్మెల్యేలకి ఏంటంటే ఎమ్మెల్యేలకు అనుగుణంగా ఎమ్మెల్యేలకి విలువ లేకుండా కొంత పరిస్థితులు అయితే మాత్రం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి, వాయిస్ వినిపిద్దామని అన్నా సరే వినిపించలేనటువంటి పరిస్థితి ఉండేది. కార్యకర్తకే మీరు స్పష్టంగా చెప్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ కూడా ఇంకా స్పష్టత రాకుండా మాట్లాడుతున్నారు కదా ఆయన. లేదు లేదు, తెలుసు తెలుసు తెలుసుందండి, తెలియకపోవడం ఏం లేదు. కాకపోతే ఏంటంటే తెలిసినట్టు ఉన్నా తెలియకపోవడం ఏం లేదు. ఇంతవరకు ఇప్పుడు ఇంత అయిన తర్వాత తెలుసుకోకపోతే అది అది ఆయన పొలిటికల్ నాలెడ్జ్ లేనట్లేక తెలుసుకున్నారు, తెలుసుకోపోలేదు. కాకపోతే ఇంత మంచి సంక్షేమం ఒకటే మనల్ని గెలిపిస్తుందని ఆయన గుడ్డి నమ్మకం ఈరోజు మేము వెనక్కి పోయాం సార్. సంక్షేమం ఒకటే కాదు సుమా. మీరు అన్నట్టు తెలుసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేయటం లేదంటే మంచి చేసాం కానీ మోసం చేశారు ప్రజలు అంటాం, ఇవన్నీ అంటారా తెలుసుకుంటే ఆయన? ఆయన సమాచారం అందించడంలో సార్ ఆయన చాలా మంచి మనిషి సార్, అందులో తిరుగులేదు సార్. మనస్తత్వం కానీ 10 మందికి పెట్టాలని ఉంటారు తప్ప 10 మందికి ఏది ఉన్నటువంటి, ఇంకా మీరు చూసారో లేదా ఆయన బటన్ నొక్కేటప్పుడు కూడా బటన్ నొక్కుతుంటే ఇలా ఆనంద పడిపోతుంటారు, అంటే అందరికి ఇస్తున్నా అంటే వాళ్ళందరూ మన వాళ్ళు అని నమ్మారు ఆయన. అది తప్పు. యాక్చువల్ ఆ నాన్నగారు ఎలాగండి, ఆ నాన్నగారు ఏంటంటే డాక్రా గ్రూపులకి పావులా ఒట్టికి 2% కల్పిస్తాన్నారు, ఒకటే చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ చేస్తా అన్నారు, చేశారు. అందరికీ ఇందిరామ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు, ఇచ్చారు. సాచురేషన్ విధానం ప్రవేశపెట్టారు, పెట్టారు. అలాగే పెన్షన్ 50 రూపాయలు 75 రూపాయలు పెన్షన్ 200 చేస్తానన్నారు, చేస్తారు. 4-5 ఈవెంట్స్ చాలు, అది ఆయన్ని దేవుని చేస్తాయి. ఆయన ఆరోగ్యశ్రీ కానీ చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే ఆయన్ని భగవంతుడి కింద ట్రీట్ చేస్తారు ఇప్పటికీ. అలాగే ఒక నాన్నగారి తాలూకా వే ఆఫ్ యాటిట్యూడ్ కానీ వే ఆఫ్ స్టెప్స్ కానీ డెఫినెట్గా మన ముఖ్యమంత్రి గారిది కూడా అలాగే ఉంటుందని అందరూ భావించారు సార్. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కానీ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది అని చెప్పి చెప్తుంటారు కదా. మీరు రాజశేఖర రెడ్డి టైంలో కూడా 2004లో తెలుసా చేశారు, మీరు ఆయన దగ్గర మీరు ఉన్నారు, ఈయన దగ్గర ఉన్నారు, అసలు వీళ్ళిద్దరికి పొంతనే లేదు యాటిట్యూడ్ అని చెప్పి చెప్తుంటారు చాలా మంది. మనసు లేదు, పొంత లేకపోవడం అదేం లేదు సార్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆయనకి ఆయన ఏంటంటే కొంచెం బాగా అపాయింట్మెంట్స్ ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడంలో, ఈ రోజు ఎమ్మెల్యేగా నేను ఈ రోజు వెళ్ళి మాట్లాడాను అనుకోండి, రేపు వచ్చినా ఏమనేవారు కాదు. బిట్వీన్ 2-4 మాకు ఎమ్మెల్యేస్కి ఎవ్రీడే ఎంట్రీస్ ఉండి, ఇక్కడ ఆ పరిస్థితి లేదు సార్. ఆ పరిస్థితి మాత్రం లేకుండా చేయడం వల్ల గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడంలో వైఫల్యం చెందింది సార్ మా ఎమ్మెల్సీ హైకమాండ్. నిన్న రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఒక మాట అన్నారు, వ్యాపారం కోసం మాత్రం రాజకీయాలు చేసేవాళ్ళు అని జగన్మోహన్ రెడ్డి గురించి. అది తప్పండి, వ్యాపారం కోసం కాదు కదా, ప్రజాసేవ కోసం ఆయన వచ్చారు. లేకపోతే సొంతంగా తాడేపల్లి ఇల్లు ఎందుకు కట్టుకుంటారండి? వ్యాపారం ఇక్కడ ఆయనకేం, ఇక్కడ వ్యాపారాలు లేవే తాడేపల్లిలో. వ్యాపారం కోసం కాదు, ప్రజాసేవ చెయ్యాలని సంకల్పంతో వచ్చారు. అలా కాబట్టి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, ప్రజామన్నాను పొందారు. కానీ పొందిన తర్వాత ఎంతైతే ఆస్తో కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నటువంటి నాయకత్వం కానీ ఎంతైతే ఆశపడ్డామో ఆశకు అనుగుణంగా మేము అడుగులు వెయ్యలేదు. అందుకే శర్మల కూడా చెప్పారు కదా, వైఎస్ ఆశయాల కోసం పనిచేసే వాళ్ళే వైఎస్ వారసులు జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పి చెప్పారు కదా. ఆ మాట 100కి 100 రూపాయలు తప్పండి. ఆవిడ వైఎస్ ఆళ్ళకి వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఉంటే మాత్రం అలా మాట్లాడడం ఆవిడ తప్పు. ఆవిడ వైఎస్ వారసురాలు కాదు. రాజశేఖర రెడ్డి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు, ఈయన ప్రజా సంకల్ప యాత్ర చేశారు. ఏ రాజశేఖర రెడ్డి లాగే ఈయన కూడా ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేసి ఆరోగ్యశ్రీ ఇంకా మెరుగైనటువంటి ఇది చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా మెరుగుగా చేశారు, అందరికీ ఇల్లులు హౌసింగ్ ఇవ్వడంలో రాజశేఖర రెడ్డి గారు సొంత స్థలాలు ఏర్పాటు చేశారు. అంటే ఆయన ఆదర్శంగా తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేశారు. బట్ రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు ఈయనలాగా ఏంటంటే ఒక ఐపాక్ మీద ఆధారపడి రాజశేఖర రెడ్డి నిర్ణయాలు తీసుకోలేదు. ఈయన ఐపాక్ మీద నాకు ఇప్పటికి కూడా అనుమానం వేస్తుంది సీఎస్రావు గారు, కొంపదీసి ఇదే ఐపాక్. ఐపాక్ అనేది ఏంటంటే వీళ్ళందరూ ప్రశాంత్ కిషోర్ టీం నుంచి విడిపోయినటువంటి వ్యక్తి, అలాగే అక్కడ ఉన్నటువంటి రాకేష్ శర్మ ఎవరో టీడీపీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరూ ఇండైరెక్ట్గా మాట అనుకొని
మాట్లాడుకుని ఒక వాలంటీర్ వ్యవస్థను పెడదాం. ఎక్కడా లేని వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను పెట్టడం వల్ల అంటే కార్యకర్తలకు ఇంపార్టెన్స్ పోయినట్టే లెక్క. ఆ రోజు జగన్